గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు ట్రంప్ పై నేరాభియోగాలు నమోదుకు మాన్హాటన్ గ్రాండ్ జ్యూరీ అనుమతి. పోర్న్ స్టార్కు డబ్బుల చెల్లింపు కేసులో కీలక పరిణామం. చిన్న మొత్తాల పొదుపు వడ్డీ రేట్ల పెంపు ఏప్రిల్ జూన్లలో అమలు. నిజామాబాద్లో మరో వైద్య విద్యార్థి ఆత్మహత్య, నెల రోజుల వ్యవధిలో రెండవ ఘటన. బీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తుపై అధిష్టానం నిర్ణయిస్తున్నట్టు జానారెడ్డి వ్యాఖ్యలు. కమిషన్ పైన సిట్కన్ను టీఎస్పీసీ కార్యదర్శి అనితా రామచంద్రన్ను సభ్యుడు లింగారెడ్డికి నోటీసులు. నేడు ఇద్దరు విచారణ. పేపర్ లీకేజీ కేసును నియంత్రిస్తున్నారు. కేటీఆర్పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపణ. టీఎస్పీసీ ఘటనపై ఈడీకి కాంగ్రెస్ ఫిర్యాదు. రాష్ట్రంపై కేంద్రం ఆర్థిక ఆంక్షలు, అయినా సుస్థిర అభివృద్ధిని సాధిస్తున్న తెలంగాణ అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు. ఇక వడిలో ముఖ గుర్తింపు హాజరు, పాఠశాల విద్యార్థులకు అమలు. క్రీడలకు ప్రాధాన్యం, ఆట స్థలాల అభివృద్ధి. వచ్చే విద్యా సంవత్సరానికి విద్యాశాఖ కార్యాచరణ ప్రణాళిక. అవినీతి లంచగొండి సర్కార్, బీఆర్ఎస్ నిర్వచనం అదే, ఆ పార్టీకి వీఆర్ఎస్ ఇవ్వాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించారంటూ జేపీ నడ్డా వ్యాఖ్యలు. ప్రతి జిల్లాలో నిరుద్యోగ మార్చి, టీఎస్పీసీ ప్రశ్నపత్రాల లీకేజీపై ఆందోళన ఉధృతం. పావుటి ఆవిర్భావ దినోత్సవం నుంచి వేరువేరు కార్యక్రమాలన్న బండి సంజయ్. ఆంధ్రజ్యోతి, సిట్ ముందుకు టీఎస్పీసీ చైర్మన్ జనార్దన్ రెడ్డి విచారించనున్న దర్యాప్తు సంస్థ. సెక్రటరీ అనితా రామచంద్రన్కు నోటీసులు. కమిటీ సభ్యుడు లింగారెడ్డి కూడా జారీ. వీరిద్దరి వద్ద పిఎల్గా పనిచేస్తున్న ప్రవీణ్, రమేష్ ఇప్పటికే 10 విడతలు. శంకరలక్ష్మి విచారణ. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కార్యకలాపాలపై ఆరా. ఇక టీఎస్పీఎస్సీ మోగనోము, లీకేజీతో ఆందోళనలో లక్షలాది మంది నిరుద్యోగులు. అన్ని పరీక్షలపై అనుమానాలు, ఉలుకులేని కమిషన్. ఇక పరువేలేనోడు పరువు రాష్ట్రం దావా. దావాల దందాకు తెరలేపిన సీఎం ఫ్యామిలీ. ప్రధాని బ్రోకరా, ట్విట్టర్ టిల్లు కబడ్దార్, నీ అయ్యా పాస్పోర్ట్ బ్రోకర్ గుర్తుంచుకోంటూ మంత్రి కేటీఆర్పై బండి సంజయ్ ధ్వజం. ఇక లీకేజీలో కోట్లు హవాలా ద్వారా విదేశాలకు తరలించారు. ఈడీ విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి. కేటీఆర్ పర్యవేక్షణలోనే సిట్ విచారణ. అదేమైనా రకుల్ ప్రీత్ సమంత సినిమాలకు సైన్ చేసినట్లు అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక లీకేజీపై రాష్ట్రపతికి ఫిర్యాదు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్. ఇక మోడీ డిగ్రీ, పీజీ వివరాలు వెల్లడించాల్సిన పని లేదు, స్పష్టం చేసిన గుజరాత్ హైకోర్టు. తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ. పీఎంఓ, గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీకి ఆదేశాలు. హైకోర్టుకు వెళ్లిన గుజరాత్ విశ్వవిద్యాలయం నాడు స్టే ఇచ్చిన కోర్టు తాజాగా తీర్పు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు 25,000 రూపాయల జరిమానా. 4 వారాల్లో జమ చేయాలని ఆదేశం. ప్రధాని చదువు ఏంటో తెలుసుకునే హక్కు లేదా? కోర్టు తీర్పు అనంతరం కేజ్రీవాల్ స్పందన. కుట్ర సిసోడియాదే, ఆయనకు అనుచరులకు 100 కోట్లు. సౌత్ గ్రూప్ చెల్లించిన ముడుపులు వారికే. మద్యం స్కామ్లో సిసోడియాదే కీలక పాత్ర. విజయ్ నాయర్ ద్వారా గ్రూప్ తొట్టచలోకి. 2021 ఢిల్లీ హోటల్లో బస చేసిన సౌత్ గ్రూప్ సభ్యులను నాయర్ కలిశారు. దర్యాప్తు పూర్తి కాలేదు, బెయిల్కు అనర్హుడు. సాక్షులు బెదిరించే అవకాశాలుంటాయంటూ సిబిఐ కోర్టు వ్యాఖ్య, బెయిల్ నిరాకరణ. టీఆర్ఎస్కు 15 కోట్లు ఇచ్చా. కేజ్రీవాల్ తరపున అరుణ్ పిళ్ళైకు అప్పగించా. ఆ పార్టీ హైదరాబాద్ ఆఫీసులో ఇచ్చా. సుకేష్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణ. ఈడీ కేసులో ప్రస్తుతం ఢిల్లీ జైల్లో. బీఆర్ఎస్కు వీఆర్ఎస్ఏ, కేసీఆర్ది అవినీతి పాలన, దేశాన్ని మోసం చేసే పన్నాగమంటూ బీజేపీ అధ్యక్షుడు నడ్డా ధ్వజం. ఇక లైంగిక సంబంధాల కేసులో ట్రంప్కు ఉచ్చు. పోర్న్ స్టార్ కేసులో మాన్హాటన్ గ్రాండ్ జ్యూరీ అభియోగాలు నమోదు. ఉన్న కాడికి అమేద్దాం, ప్రధాన పథకాల కోసం భూముల విక్రయమే దిక్కు. ఎన్నికల ఏడాది కావడంతో సర్కారు ప్రణాళిక, తరచూ మంత్రివర్గ ఉపసంఘం సమావేశాలు. కిరణ్ రిజిజు పనికిరానోడు, నాపై మోడీ వ్యాఖ్యల మీద కోర్టుకెళ్తా. రాహుల్ గొంతు నొక్కేందుకే కుట్రంటూ కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి వ్యాఖ్యలు. ఇక కారులో యువతిపై గ్యాంగ్రేప్ రాత్రంతా తిప్పుతో అఘాయిత్యం. బెంగళూరులో మార్చి 25న ఘోరం. ఇక ఆరున బూత్ కమిటీలతో మోడీ మాటామంతి. 34,902 కమిటీలతో ప్రధాని సమావేశం. ఇక తెలంగాణలో నెలకోసారి మోడీ పర్యటన ఉంటుందన్న కిషన్ రెడ్డి. శత్రుదేశంలాగా తెలంగాణపై ఆంక్షలు. గుజరాత్లో చేపల కళ్ళాలకు నిధులు, రైతు కళ్ళాలకు ఇవ్వరా? ఉపాధి నిధులు 192 కోట్లు ఇస్తారా చేస్తారా అని పట్టు. మోటార్లకు మీటర్లు పెడితే 30,000 కోట్లని కేంద్రం మెలికా. ఉత్తమ పంచాయతీ అవార్డుల ప్రధానోత్సవంలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు. అంబేద్కర్ విగ్రహ పనులను పరిశీలించిన కేటీఆర్, హరీష్, 7 అమాచులు అధికారులతో సమీక్ష. నమస్తే తెలంగాణ. ఓడిఎఫ్లో నంబర్ 100% గ్రామాలతో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కితాబు. ఏ రాష్ట్ర పల్లెలకైనా మనమే ఆదర్శం. దేశంలోని 20 ఉత్తమ గ్రామాల్లో 19 మనవే. ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుల ప్రధానోత్సవంలో కేటీఆర్ వ్యాఖ్యలు. ఇక మరాఠాపల్లెలో మారుమోగుతున్న బీఆర్ఎస్, కేసీఆర్ నినాదాన్ని ప్రస్తావిస్తూ ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్న కీర్తన్ కార్. తెలంగాణలో సాధ్యమైంది, మహారాష్ట్రలో ఎందుకు కాదంటూ చర్చ. ఇక ప్రధాని మోడీ చదువు రహస్యం, ఆయన సర్టిఫికెట్లు బయటపెట్టాల్సిన అవసరం లేదు. గుజరాత్ హైకోర్టు తీర్పు, సిఎస్సి ఆదేశాలు కొట్టివేత. ఆర్టీఐ కింద ప్రశ్నించిన కేజ్రీవాల్కు 25,000 రూపాయల జరిమానా. చదువురాని ప్రధానమంత్రి దేశానికి ప్రమాదకరం, ఏం చదివారో ప్రజలు తెలుసుకోకూడదా అంటూ ఢిల్లీ సీఎం వ్యాఖ్యలు. నా స్టడీ సర్టిఫికెట్లు చూపిస్తానంటూ కేటీఆర్ వ్యంగ్య ట్వీట్ అనే అంశం ప్రధానంగా ఇచ్చారు. ఇవి హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి వార్తలు. తెలంగాణకు సంబంధించి ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై వైసీపీ దాడి. రాళ్లు కర్రలతో బీభత్సం, కొందరిని ఈడ్చుకుంటూ వెళ్లి మరీ దాడి. బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో తప్పిన ప్రమాదం. సత్యకుమార్ పిఏ కసయ్య యాదవ్, దళిత నాయకుడు సురేష్కు గాయాలు. అధికారపక్ష నాయకులను నియంత్రించని పోలీసులు, వైకాపా ఎంపీ అనుచరులే దాడి చేశారు. ముఖ్యమంత్రి జగన్దే పథక రచన అంటూ బీజేపీ ఆరోపణ. రాజధాని తరలింపు అసాధ్యం, అది ఎవరి తరము కాదు, అమరావతి అజరామరం.
ముందస్తుకు పోతే జగన్ ముందే ఇంటికి వెళ్తారు. 1200 రోజు సభలో వివిధ పార్టీల నేతలు రైతులకు సంఘీభావం. ఇక దేవుడా నీ ఆస్తులకు దిక్కెవరు, ఆలయ భూముల అన్యాక్రాంతమయ్యేలాగా అధికారుల నిర్ణయాలు, హైకోర్టు వ్యాఖ్యలతో చర్చనీయాంశమైన దేవాదాయ కమిషనర్ తీరు. తెనాలి పురపాలికలో వైసీపీ వీరంగం, టీడీపీ కౌన్సిలర్పై దాడి, సింగిల్ టెండర్లతో నష్టమని అనడంతో ఘర్షణ. ఆంధ్రజ్యోతి, ఎవ్రీడే ఏప్రిల్ ఫూల్, జనం చెవిలో సోషల్ మీడియా పూలు, ప్రతిరోజు తప్పుడు వార్తలతో హల్చల్, నమ్మారంటే నిత్యం ఫూల్ కావటమే. ఏపీలోనూ తెలంగాణతో పాటే ఎన్నికలంటూ పోలింగ్ షెడ్యూల్ కూడా ప్రత్యక్షం. మంత్రి సీదిరి అప్పలరాజును తీసేశారంటూ వార్తలు. జీవోలు మార్చేసి మరీ తప్పుతో పట్టిస్తున్న వైనం. ఇక దళితులంటే పట్టదా, దాడులు హత్యలు జరిగినా పట్టించుకోరా, సీఎం స్పందనారాహిత్యంపై వైసీపీలోనే విస్మయం. 3.5 ఏళ్లలో 13 మంది దళితుల హత్య, 140 పైగా దాడి ఘటనలు. డాక్టర్ సుధాకర్ నుంచి వచ్చిన దాకా ఎన్నెన్నో దాడులు, దారుణాలు, హత్యలు, వేధింపులు భరించలేక పలువురు ఆత్మహత్య. ఒక్కదానిపైన కూడా స్పందించని ముఖ్యమంత్రి. అవినాష్కు కష్టం రాగానే అసెంబ్లీలో ప్రకటన. దళిత వ్యతిరేక పార్టీగా మారిన వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన. ఇక రేపటి అప్పు నేడే, జగన్ ఆర్థిక విధ్వంసానికి కేంద్రం దన్ను. కొత్త ఆర్థిక సంవత్సరం రాకముందే 3000 కోట్ల అడ్వాన్స్ రుణం, 4న ఆర్బీఐ వద్ద వేలం ద్వారా తీసుకునేందుకు ఏపీకి అనుమతి. కేంద్రం నుంచి రావాల్సిన 10,000 కోట్ల గ్రాంట్లు ఏవి? అవి తెచ్చుకోలేక అప్పు కోసం వెంపర్లాట. నిన్నటికీ ఇంకా ఓడిలోనే రాష్ట్రం. ఆర్బీఐకి చెల్లించడం కోసం శాఖల డబ్బులన్నీ ఖజానాకు మళ్లింపు, ఆగమేఘాల మీద ఆర్థిక శాఖ ఆదేశాలు. ఇక పట్టణాల్లో పన్ను పీకుడు, మరో 15% అదనంగా ఆస్తి పన్ను, నేటి నుంచి భారీ ఎత్తున బాదుడు. ఇక మోడీ డిగ్రీ పీజీ వివరాలు వెల్లడించాల్సిన పని లేదంటూ స్పష్టం చేసిన గుజరాత్ హైకోర్టు. ఇక టీఆర్ఎస్కు 15 కోట్లు ఇచ్చా, కేజ్రీ తరఫున అరుణ్ పిళ్ళైకి అప్పగించా, ఆ పార్టీ హైదరాబాద్ ఆఫీసులో నిచ్చానంటూ సుఖేష్ చంద్రశేఖర్ చేసిన సంచలన ఆరోపణ కూడా ప్రధానంగా ఇచ్చారు. ఇక జైలుకు పంపేందుకు ప్రత్యేక సెల్, అలా పెట్టి అధికారులను జైలుకు పంపితేనే వింటారేమో. కోర్టు ధిక్కరణ కేసుల్లో హాజరయ్యాకే ఉత్తర్వులు అమలు చేస్తున్నారు, మా దేశాలను చులకనగా చూస్తున్నారంటూ అధికారులపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. డిఏ హెచ్ఆర్ఏ కలిపితేనే జీతమని వ్యాఖ్య. కోర్టు ధిక్కరణ కేసులో కోర్టుకు గౌతమ్ సవాంగ్, ఇన్స్పెక్టర్ పదోన్నతి వ్యవహారంపై హైకోర్టులో విచారణ 12కు వాయిదా. ఇక సత్యకుమార్పై వైసీపీ దాడి, రాజధానిలో ఎంపీ నందిగం వర్గీయుల బరితెగింపు, బీజేపీ నేత కారు ఆపిన పోలీసులు, వెంటనే రాళ్లదాడి, బూతులు తిడుతూ రాళ్లురువుతూ బీభత్సకాండ, కోటంరెడ్డి ఆదినారాయణ రెడ్డిలే టార్గెట్. 3 రాజధానుల ముసుగులో పక్కాగా స్కెచ్, అడ్డుకోని పోలీసులు, బీజేపీ నేతలనే వారించిన వైనం. రైతులను బలి తీసుకున్న సీఎంపై హత్యానేరం మోపాలంటూ సత్యకుమార్ వ్యాఖ్యలు. ఇక అబద్ధాల మోహన్, ఓ డ్రాయర్ ఫ్యాక్టరీ అయినా తెచ్చావా, 31 మంది ఎంపీలు ఉండి ఎంపీకి రాప్తాడు ఎమ్మెల్యేకు కప్పం కట్టలేకే జాకీ జంప్, పేరుకే జేపీ కంపెనీ, ఇసుక దోపిడీ అంతా వైసీపీ నేతలది అంటూ యుగళం పాదయాత్రలో నారా లోకేష్ వ్యాఖ్యలు. మన్యం బంద్ సంపూర్ణం, అన్ని జిల్లాల్లో కథం తొక్కిన గిరిజనం, బోయా వాల్మీకి ఎస్టీల్లో చేర్చొద్దని నిరసన, అసెంబ్లీ తీర్మానంపై మండిపడ్డ గిరిజనం. ఇక నేటి నుంచి రేషన్ బళ్ళు బంద్, ప్రమాద బీమా సమస్యపై పోరాం, ప్రీమియం చెల్లిస్తామని ప్రభుత్వం హామీ, 2 ఏళ్లుగా రూపాయి కూడా కట్టిన వైనం. వివేక హత్య కేసులో ఎర్రగంగిరెడ్డికి నోటీసులు, వ్యక్తిగతంగా ఇవ్వాలని సిబిఐకి హైకోర్టు ఆదేశాలు. ఇక విశాఖ పోర్టు రికార్డు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 7.37 కోట్ల టన్నుల సరుకు రవాణా, 1700 కోట్ల ఆదాయం. ప్రజాశక్తి, మరో పెగాసిస్ కోసం కొత్త స్పైవేర్ వేటలో మోడీ సర్కార్. దేశాన్ని వనరులను దోచుకు తింటున్న మోదాని అవినీతి అక్రమాలపై 14 నుండి ప్రచార భేరి, సిపిఐ సిపిఎంల పిలుపు, రాష్ట్ర ప్రయోజనాలు కాలరాస్తున్న కేంద్రం ప్రశ్నించని వైసీపీ టీడీపీ అంటూ సిపిఎం చేసిన వ్యాఖ్యలను ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తాకథనాలు. నిన్న 1200 రోజులు అయిన సందర్భంగా అమరావతి ఉద్యమానికి